పాలక్ కార్న్ కోఫ్తా కర్రీ. నేను చేసుకుందాం కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం. పాలక్ కార్న్ కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు: పాలకూర 2 కప్పులు, స్వీట్ కార్న్ 1 కప్పు, బంగాళదుంపలు 2, శనగపిండి 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేసేద్దామండి. ఓకేనండి. సో కోఫ్తాలు కాబట్టి మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నామండి. సో ఫస్ట్ కోఫ్తాలు రెడీ చేసుకుంటున్నాం. ఎస్ అండి. సో ఇక్కడ స్వీట్ కార్న్ ఉడికించేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే. సో అలాగే బంగాళదుంపలు కూడా ఉడికించినవి మెది పెట్టేసుకున్నాం. సో ఇది కొంచెం బేస్ ఉండాల్సింది మనకు. ఏ కోఫ్తా చేసుకున్నా ఒక బౌల్లో మిక్సీ పట్టేసుకున్న స్వీట్ కార్న్ అలాగే బంగాళదుంపలు, దీంట్లో శనగపిండి అండి. బైండింగ్ కదా. ఎస్ అండి. అలాగే శనగపిండి వేసుకున్న వల్ల కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది మనకి. సో కార్న్ ఫ్లోర్ ఇది కొంచెం బైండింగ్ మనకు ప్రాపర్గా చేస్తుంది, డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇది. ఓకే. అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర, సరిపడా ఉప్పు, కోఫ్తాలకి ఇవే కదండి ఇప్పుడు. అవునండి. సో కొంచెం మెత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఇక్కడ బంగాళదుంపలో కొంచెం తేమ ఉంటుంది, అలాగే స్వీట్ కార్న్లో కూడా ఉంటుంది కదా. సో చుట్టుకోవడం సరిగా రాకపోతే ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ కానీ కొంచెం శనగపిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏమీ నీళ్లు వేయకుండా ఉన్న తడితో కలిపి చూసుకోవాలి. ఎస్ అండి. అవసరం ఉంటే చూసుకోవాలి. తర్వాత పైన చాలా మటుకు పడకపోవచ్చు అండి, అవసరం ఉండకపోవచ్చు. సో వాటిలో మనకు స్వీట్ కార్న్లో చాలా ఉంటుంది, వాటరీగా ఉంటుంది ఉడికించిన తర్వాత. బంగాళదుంపలు కూడా ఉంటుంది కదా, అవసరం పడుతుంది. సో కొద్దిగా శనగపిండి కానీ లేకుంటే కార్న్ ఫ్లోర్ కానీ చేతిలో వేసుకొని కొద్ది కొద్దిగా తీసేసుకుని మనం చుట్టుకోవాలా. ఎస్. సో మనకు కావాల్సిన సైజులో షేపుల్లో చేసి పెట్టుకోవడమే. ఎస్. తర్వాత ఒకేసారి డీప్ ఫ్రై. డీప్ ఫ్రై ఒకేసారి చేసుకుంటే మనకు అన్నీ కూడా ఈవెన్గా అవుతాయండి. షెఫ్ గారు కోఫ్తాలు చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గసగసాలని పేస్ట్ చేసుకునేటప్పుడు కాస్త వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఆ తర్వాత కనుక పేస్ట్ చేసుకున్నట్లయితే అది బాగా సాఫ్ట్గా వస్తుంది. చిట్కా చేసాం కదా, అలాగే ఇక్కడ కోఫ్తా ఉండలు రెడీగా ఉన్నాయి, డీప్ ఫ్రై చేద్దాం. ఎస్ అండి. కొంచెం కోఫ్తాలు ఎప్పుడైనా మనం చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఎస్ అండి. ఎందుకంటే లోపల వరకు కూడా బాగా మగ్గాలి కదా. అవును, వేగాలి. లేకపోతే పైన అంతా మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. ఎస్. సో డైరెక్ట్గా కాకుండా కొంచెం ఇలా నూనె కదుపుతూ వాటిని మూమెంట్ చేసుకోవాలండి. సో ఇది అటువైపు పెట్టేసుకుని ఇవి వేగుతూ ఉంటే ఈలోగా మనం గ్రేవీ కూడా రెడీ చేసుకున్నామండి. ఓకే. దీంట్లో ఆయిల్ అండి. సో ముందుగా దీంట్లో కొద్దిగా జీలకర్ర స్టిక్ ఇస్తాను. సో ఇది కొంచెం జీలకర్ర వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఉల్లిపాయలు ఇక్కడ మనకు అంటే కలర్ మారనక్కర్లేదండి, కొంచెం అవి మగ్గితే సరిపోతుంది, అంటే పచ్చి వాసన పోతే. ఓకే. ఇది మాత్రం కొద్దిగా రంగు రావాలి కదా, కొంచెం పైన లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే మనం తీసేసుకోవచ్చు. బాగుంటుంది. సో స్పైసీ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పాలకూరని ఏంటంటే మనం ఉడికిచ్చేసుకుని పేస్ట్లా చేసేసుకున్నాం, దాంట్లోనే 1-2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి పేస్ట్ పట్టేస్తారు. బెస్ట్ అసలు గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఎస్.
సో ఇవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో పాలకూర పేస్ట్ ఉంది. ఇది కొంచెం వేడి నీళ్ళు అంటే బ్లాంచింగ్ అంటాం కదా మనం, వేడి నీళ్ళు మరిగే నీళ్ళలో ఒక 2 నిమిషాలు వేసి మూత పెట్టేసి తీసేసుకోవడమే అంతే. ఓకే, సో తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్ రెడీ చేసుకున్నాం. ఇట్టే ఉడికిపోతుంది, చాలా ఫాస్ట్గా అవుతుందండి. సో మీరు ఇందులో పచ్చిమిరపకాయ వేసారా లేదా? వేయలేదండి. వేయలేదు. వేయలేదు. సో అక్కడ మనం పచ్చిమిరపకాయ వేస్తే ఇక్కడ ఉల్లిపాయలతో పాటు వేయనక్కర్లేదు, సో ఆ ఘాటు సరిపోతుంది మనకి. సో ఇప్పుడు పైన పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీరు పేస్ట్లో వేయలేదు? వేయలేదు. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, సో పాలకూరలో కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, చూసి ఉప్పు యాడ్ చేసుకోవాలి. అవును, కొంచెం ఉప్పు ఎక్కువైనా మరీ ఎక్కువ ఉప్పు అయిపోతుంది. కొద్దిగా కారం అండి, అలాగే కొద్దిగా పసుపు. అస్తమాను పాలక్ పన్నీరే కాకుండా ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు కదా మనం. అవునండి. సో కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించుకుంటే బోర్డని ఐడియాలు కూడా వచ్చేస్తాయి మనకి. అవును. సో మనం ఇలా వాటిలో కొన్ని చూపిస్తున్నాం మనం. కరెక్ట్. సో ఎక్కువ కష్టపడకుండా తెలుగు రుచి చూస్తే చాలు, బోల్డ్ ఐడియాలు ఏమంటారు రాజుగారు? ఎస్ అండి. సో ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండానే ఇంటిల్లి పాది రెస్టారెంట్ ఫీల్ చేసుకోవచ్చు. డెఫినెట్గా టేస్టీ అండ్ హెల్దీ. ఎస్ అండ్ అమ్మ చేయి తగలగానే రుచి వేరు, ఆటోమేటిక్గా మారిపోతుంటుంది. ఇవి మనం తీసేసుకోవచ్చు. తీసేనా? ఎస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గ్రేవీలో వచ్చేసి కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ ఇప్పుడేనా? అవునండి. ఇంకా పైనుంచి అలా వేస్తారేమో అనుకున్నా. సో కొంచెం గ్రేవీలో కొంచెం గార్నిష్లో కూడా ప్లేట్లోనే తీసుకున్నాం అండి. ప్లేట్స్లో గ్రేవీలో కాకుండా మనం సర్వ్ చేసుకునేప్పుడు బౌల్లోకి తీసుకున్నాం. ఓ ఎస్ ఎస్ ఎస్, అప్పుడే అవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా. అవునండి, సర్వ్ చేసుకున్నప్పుడు. ఆల్మోస్ట్ మనకు పాలక్ గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకొంచెం రిచ్గా చేసుకోవాలంటే కొద్దిగా జీడిపప్పు పేస్ట్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకో కమ్మదనం వస్తుంది. రెడీ అయిపోయింది. సో పై నుంచి కొంచెం ఫ్రెష్ క్రీమ్, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో పాలక్ కాన్ కోఫ్తా కర్రీ రెడీ అండి. టాడాం, పాలక్ కాన్ కోఫ్తా కర్రీ రెడీ. సింపుల్ కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. పాలక్ కాన్ కోఫ్తా కర్రీ తయారీ విధానం. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించి ఉంచుకోవాలి. పాలకూరని ఉడకపెట్టి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. స్వీట్ కార్న్ని ఉడకపెట్టి కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడకపెట్టిన బంగాళదుంప, శనగపిండి, కార్న్ఫ్లోర్, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కోఫ్తాల్లాగా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలపాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కోఫ్తాల్ని వేసి ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి పాలక్ కోఫ్తా కర్రీ రెడీ.